వర్ధనపేట నియోజకవర్గం పాయిపల్లి గ్రామం మూడవ డివిజన్ లో అరుణాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన బీజేపీ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకి కండవా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన వర్ధనపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ నమీళ్ల శ్రీనివాస్ ఈ సందర్భంగా నమీళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలిస్తున్నారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాల పరిపాలనలో విఫలమయ్యాయి ప్రతిపక్ష నాయకులను ఈడీలతో కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు రాష్ట్రంలో కేసార్ వాగ్దానాలన్నింటిలో విఫలమై పరిపాలన సాగిస్తున్నాడు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అవినీతి నిండా మునిగిపోయి వర్ధనపేట నియోజకవర్గం సేవ చేయడంలో తన సొంత అభివృద్ధి తప్ప నియోజకవర్గ అభివృద్ధి లేదని వెసికిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకునేందుకు నియోజకవర్గ ప్రజలందరూ కంకణ బద్దలై పోరాటం చేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు